ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ నేత నంద్యాల వరదరాజులు రెడ్డి ఫైర్ అయ్యారు. అరాచకాలు కబ్జాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులకే భద్రత లేకుండా పోయిందని అన్నారు. ప్రొద్దుటూరులో అన్ని శాఖలు ఎమ్మెల్యే రాచమల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని అన్నారు. पद्द तारीखन रात्रि पदकोर पदको पन्े आ प्रात रात्रिपूट मन प्रद्दूर की तूर्पन वैपन उड़न चापाड़ कैनाल संबंधी डिपार्टेंट लस्कर् क्वार्टर्स अगर प्रभुत् मुफ नलब कमी आवार्टर पड़गोटी स्वाधीन चुस्कने दसम पन्े गंटल समय में जेसीबी पी क्वार्टर को पोर्शन पड़गोटी गईबू साधन व्यक्ति की आ बुजूरपल्ले रैतु इला बिल पड़गड़ता पड़गोटिस्टारा एवर पड़गोटिस्टारा चपना चाने अरे मैं पड़गड़ता अतन वैंने आ पन्े गंटल समय में अड़क पी आ बिल पड़गड़ता जेसीबी तो सह कि ఒక పోర్షన్ కింద పడిపోయినది అప్పటికే ఆ పడిపోయిన పోర్షన్ ను ఫోటోలు తీసుకొని ఆ జేసీబీని జేసీబీతో సహా రూరల్ పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేశాడు. హ్యాండ్ ఓవర్ చేసి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాడు అతను పోలీసులకు. నేను ఇట్లా 12 గంటల సమయంలో పోయి నాకు వేరే వాళ్ళు బుజ్జర్పల్లి రైతులు ఫోన్ చేసిన సందర్భంగా నేను అక్కడికి పోతే జేసీబీ అక్కడ బిల్డింగ్ ను పడగొడతా ఉండబడిన జేసీబీని ఒక పోర్షన్ పడిపోయిన జేసీబీని పెద్ద స్లాబ్ కూడా పడిపోయిన నేను చూసి వచ్చినా. అక్కడ పోయి ఇది చూసిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఉదయం తెల్లవారేసరికి జేసీబీ లేదు, కంప్లైంట్ లేదు. దాని తర్వాత ఇల్లు ఏం చేశారు ఇంజనీర్లు ఉన్నతాధికారులకు తెలిపినారు. మళ్ళా డిఈ కేసీ కెనాల్ వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఆ డిఈ కేసీ కెనాల్ ఇచ్చిన కంప్లైంట్ లేదు, జేసీబీని తీసుకొచ్చి పెట్టింది లేదు, వాళ్ళ మీద కేసు పెట్టింది లేదు. ఈ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను కూడా దోచిపారేసే పరిస్థితుల్లో బిల్డింగ్ను పడగొట్టేది ఆక్రమణ చేయాలని ఒక దురుద్దేశంతో చేసిన పని ఇది. ఈ నెల 18వ తారీఖున రాత్రి 11:30 11 12 ఆ ప్రాంతంలో రాత్రి పూట మన ప్రొద్దుటూరుకి తూర్పున వైపున ఉండబడిన చాపాడ్ కెనాల్కు సంబంధించిన డిపార్ట్మెంట్కు లస్కర్ క్వార్టర్స్ అక్కడ ప్రభుత్వం ఎప్పుడో ఒక 30 40 ఏళ్ల కిందట నిర్మించి ఉన్నది. ఆ క్వార్టర్ను పడగొట్టి స్వాధీనం చేసుకునే దానికోసం 12 గంటల సమయంలో ఒక జేసీబీ పోయి క్వార్టర్